మన రాష్ట్రంలో అన్ని కాలాలలో పండిస్తున్నారు. కానీ రబీ పంట కాలం ముఖ్యమైనది. ఖరీఫ్ పంటను జూన్ జులై మాసాలలో వర్షాధార పంటగాను మరియు నీటి తడుల పంటగాను సాగు చేస్తారు. రబీ పంటను అక్టోబర్ నవంబర్ మాసాలలోను సాగు చేయడం జరుగుతుంది. వేసవి పంటను జనవరి ఫిబ్రవరి మాసాలలోను విత్తుకొని సాగు చేసినట్లయితే అధిక దిగుబడులు వస్తాయి. ముఖ్యంగా ఎటువంటి నేలల్లో టమాటా పంటను సాగు చేయాలంటే ఇసుకతో కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేలల వరకు వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు. అధిక దిగుబడికి నీరు బాగా ఇంకే బరువైన గరప నేలలు శ్రేష్టం. ఈ టమాటా పంట కాల వ్యవధి విత్తనం భూమిలో వేసినప్పటి నుండి పంట అయిపోయే వరకు 150 రోజుల వ్యవధిలో పంట పూర్తి అవుతుంది. కడప జిల్లా చిన్నమండెం మండలం పడమటికోన పంచాయతీలోని నాగూరివాండ్లపల్లెలో ఉండే కనకంటి నరసింహారెడ్డి అనే రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో టమోటో సాగు చేసి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారు ఏ విధంగా చేస్తున్నారో చూద్దాం, పదండి. దుక్కిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఘనజీవామృతం ఎకరానికి 200 కేజీలు చల్లుకొని పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇక్కడి రైతులు నాటు రకం టమాటా విత్తనాలు అనగా 448-440 ప్రభా శివం నాటు రకం విత్తనాలను విత్తనంగా ఉపయోగించి అధిక దిగుబడులు తీయడం జరుగుతోంది. ఎకరా పొలానికి 70 గ్రాముల నుండి 80 గ్రాముల వరకు టమాటో విత్తనాలని తీసుకోవాలి. ఈ విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి చేసుకున్న ఈ విత్తనాలను ఎండ దగ్గర నీడలో వీటిని ఆరబెట్టుకోవాలి. దిబ్బ ఎరువు, వేపపిండి, ఘనజీవామృతం ఈ మూడింటిని కలుపుకొని ట్రేల సగ భాగానికి నింపుకొని నీడలో ఆరబెట్టిన విత్తనాలను తీసుకొని ఒక్కొక్క రంధ్రమునందు ఒక్కొక్క విత్తనం వేసుకోవాలి. విత్తనాలు నింపిన ట్రేలలో మునుపు తయారీ చేసిన ఎరువుతో కప్పివేయాలి. విత్తనం విత్తిన 15 రోజులకు నారుపై జీవామృతం పిచికారీ చేసుకోవాలి. పొలంలో 3 అడుగులు దూరం ఉండేటట్లు బోదెలను తయారు చేసుకోవాలి. పంటకు నీటి తడిని అందించడానికి గాను డ్రిప్ని అమర్చుకోవాలి. చుట్టూ రక్షక పంటగా జొన్నను 2 సార్లలో విత్తుకోవాలి. ప్రధాన పొలం సిద్ధం చేసుకున్న తర్వాత నారుమడి నుండి నారును నెమ్మదిగా తీసుకొని బీజామృతంతో నారు శుద్ధి చేసి ప్రధాన పొలంలో నాటుకోవాలి.
ప్రధాన పంటలో ఎర్ర పంటగా మధ్య మధ్యలో ఎకరానికి 50 ఆముదం లేదా బంతి మొక్కలు వేసుకోవాలి. ప్రధాన పంటను ఆశించు పురుగులను గుర్తించడానికి ఈ ఎర్ర పంటలు పురుగుల ఉధృతిని నివారించడానికి ఉపయోగపడతాయి. వీటితో పాటుగా అంతర పంటలుగా మిరప, వంగ, అలసంద, బెండ, గోరుచిక్కుడు లాంటి పంటలను మధ్య మధ్యలో నాటుకోవాలి. ఈ జీవామృతాన్ని పంట వయసు 15 రోజుల నుండి పంట చివరి దశకు వచ్చే వరకు ప్రతి 15 రోజులకు ఒక్కసారి డ్రిప్ సిస్టమ్ ద్వారా పంటకు అందించాలి. జీవామృతం పంటకి ఉపయోగించడం వలన పంటలో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయంటే అర్థం. ఈ జీవామృతం అనంత కోటి సూక్ష్మజీవులతో కూడిన మహాసాగరం లాంటిది. 10 కేజీల పేడను వాడిన తర్వాత ప్రతి 20 నిమిషాలకు ఈ సూక్ష్మజీవుల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఈ సూక్ష్మజీవులు భూమిలో వంట మనిషిలాగా పోషకాలను వేళ్లకు అందిస్తాయి. ఇలా అందించడం వలన చెట్టు ఆరోగ్యవంతంగా వేపుగా పెరిగి మంచి దిగుబడిని అందిస్తుంది. మొలకు నాటిన 15 రోజులకు కలుపు తీయాలి. నారు నాటిన 30 రోజులకు కట్టెను వేయడం జరుగుతుంది. ఆ కట్టెను నాటుకునే ముందు కట్టెను ఈ విధంగా సొనగా జిగురుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గాతం వేసుకొని అందులో కట్టెను అమర్చుకొని మరొక కట్టితో పూడ్చి వేయాలి గట్టిగా. ఆ కట్టెకు ఈ కట్టెకు కల మధ్య దూరాన్ని 5 అడుగులు ఉంచుకొని నాటుకోవాలి. నాటిన కట్టెకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వైరును లాగుకోవాలి. చెట్టుకు ఈ విధంగా ముడిని వేసుకోవాలి. వైరు దగ్గరకు పురికోసను లాగుకొని వైరుకు ముడి వేసుకోవాలి. ఈ విధంగా వైరుకు ముడి వేసుకోవాలి. మొత్తాన్ని ఈ విధంగా పురికోసలా చెట్టుకి వైరుకి పురికోస లాగుకొని కట్టుకోవాలి. టమాటా మొలక నాటిన 30 రోజులు చెట్టుకు వయసు వచ్చేసరికి పసుపు తెలుపు పళ్ళాలను అమర్చుకోవాలి. ఈ పసుపు తెలుపు పళ్ళాలను అమర్చుకోవడం వలన ఎప్పటికప్పుడు దోమ ఉధృతిని మనము తెలుసుకునే అవకాశాలు అనేటివి ఉంటాయి. పసుపు తెలుపు పళ్ళాల మీద మనం ఆ దోమను గమనించినప్పుడు నివారణ చర్యలు చేపట్టాలి. నివారణ చర్యలలో ఈ వేప గింజలతో తయారు చేసిన ద్రావణాన్ని మనం పిచికారీ చేసినట్లయితే దోమని మనము నివారించుకోవచ్చు. దశలో పూత రాలిపోకుండా ఉండడానికి పులిసిన మజ్జిగ ద్రావణాన్ని పిచుకారీ చేసినట్లయితే పూత రాలిపోకుండా ఉంటుంది. ఈ పుల్లటి మజ్జిగ ద్రావణం కాయ పిండే సమయంలో పిచుకారీ చేసినట్లయితే కాయల మీద వచ్చే నల్లటి మచ్చలను నివారించుకోవచ్చు. వెర్రి తెగుళ్ళు వలన ఆకులు చిన్నవిగా మారి
మొక్క గిటక బారుతుంది. ఇది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. తెల్లదోమ నివారణకు 5% వేప కషాయం లేదా నీమాస్రం పిచికారీ చేసుకోవాలి. ఈ కాయ తొలిచే పురుగు ఉధృతి మొదటి క్రాపు అయిపోయి రెండవ క్రాపు వచ్చినప్పుడు కాయ తొలిచే పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని మనము నివారించుకోవచ్చు. గతంలో ఈ రైతు రసాయనిక వ్యవసాయం చేసేటప్పుడు ఎకరా పంట సాగుకు గాను 89,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నప్పటి నుండి 41,000 రూపాయలు మాత్రమే పెట్టుబడిగా పెట్టడం జరిగింది. రసాయనిక వ్యవసాయం చేసినప్పుడు అతని దిగుబడి ఎకరానికి గాను 24 టన్నులు వచ్చేది. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వలన మొత్తం దిగుబడి 27 టన్నులు రావడం జరిగింది. ఈ టమాటా ధరలు ఎప్పటికప్పుడు తగ్గడం పెరగడం జరుగుతూ ఉంటుంది. ధర తగ్గినప్పుడు రసాయన పద్ధతిలో పంట సాగు చేయడం వలన కేజీ విలువ 1 రూపాయి 2 రూపాయలు ధర పలికినప్పుడు రైతు 89,000 పెట్టుబడి పెడితే నష్టపోవలసిందే కదా. అదే ప్రకృతి వ్యవసాయం చేసుకున్నట్లయితే పెట్టుబడి తక్కువ అవుతుంది, ధర పెరిగితే అధిక ఆదాయం వస్తుంది. ధరలు తగ్గినా కూడా అంటే కనీసం కేజీ ధర 1.52 పైసలు అమ్మినా కూడా రైతు పెట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు నష్టపోడు. కావున రైతు సోదరులారా, మీరు కూడా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో టమోటో సాగు చేసి తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందాలని కోరుకుంటున్నాము. ధన్యవాదములు.